హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 4 ఎలా సాగింది ఏంటి? సరే, బిగ్ బాస్ 4 ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే ఫస్ట్లో మాత్రం షో బాగుంటుంది. అంటే బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 3 చూసుకుంటే, అంటే బిగ్ బాస్ 1 చూసుకున్నా, బిగ్ బాస్ 2 చూసుకున్నా, బిగ్ బాస్ 3 చూసుకున్నా, ఆ షోలో చూస్తుంటే ఒక ఎనర్జెటిక్ లెవెల్, అంటే షో అంటే ఇలా ఉంటుందా, నిజంగా బిగ్ బాస్ షో ఇలా ఇంత ఎంటర్టైన్ చేస్తుందా అనిపించేది. కానీ బిగ్ బాస్ 4 చూస్తుంటే ఫస్ట్ వారం నుంచి ఈ 7 వారాలు, అంటే ఫస్ట్ వారం నుంచి 7వ వారం వరకు ఏం జరిగింది, మరి ఫస్ట్ వారం రేటింగ్ బాగానే ఉంది, సెకండ్ వారం రేటింగ్ బాగానే ఉంది. ఎందుకంటే రేటింగ్ విషయంలో ఫస్ట్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫస్ట్ వీక్ నుంచే కొంచెం కొంచెం మోనాల్ గజర్తో అఖిల్ అండ్ అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పోను ఏంటంటే లవ్ నిజంగా లవ్ పార్క్గా తయారైందని చాలామంది అంటున్నారు, అంటే చూసే ఆడియన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఫ్యామిలీ చూసేలాగా లేదు అని టాక్ వినిపిస్తోంది బయట మొత్తానికి చూసి, ఎక్కడైనా చూసినా అలాగే వినిపిస్తోంది బిగ్ బాస్ షో ఫ్యామిలీ వాళ్ళు చూసేలాగా లేదు, అదొక లవర్ అడ్డాలాగా ఉంది బిగ్ బాస్ షో. ఈ బిగ్ బాస్ సీజన్ 4 ఈ యొక్క సీజన్ లవర్ అడ్డాలాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా లవర్స్ ట్రయాంగిల్ లవర్ స్టోరీసే నడుస్తున్నాయి ఈ షోలో, ఈ సీజన్ 4లో అనేసి చాలామంది ఇలాగే అంటున్నారు. ఇంకోటి ఏంటంటే రేటింగ్లో చూస్తే కూడా ఫస్ట్ వారం చూసేదానికన్నా రాను రేటింగ్స్ కూడా పడిపోతున్నాయి. అంటే సీరియల్స్ కన్నా ఈ బిగ్ బాస్ సీజన్ 4 ఈ సీజన్ 4 రేటింగ్ అనేది అమాంతం పడిపోయిందండి. అంటే ఎక్కువగా ప్రేక్షకులు బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 చూసుకుంటే ఇది వరకు సీరియల్స్ కన్నా రేటింగ్ పెరిగిపోయింది. ఈ సీజన్ 4 చూసుకుంటే మాత్రం సీరియల్స్ కన్నా బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్లో తగ్గిపోతూ ఉంది రాను అనేది వినిపిస్తున్న ఇది, అంటే వినిపిస్తున్న కామెంట్స్ ఫ్యామిలీ వాళ్ళు చూసేలాగా లేదు ఈ సీజన్ 4 అని చాలామంది అంటున్నారు. మరి వాళ్ళకే తెలియదు ఎందుకు మొదటి వారంతో పోలిస్తే మరి రాను వారాల కొద్ది గడుస్తున్న కొద్ది ఎందుకని రేటింగ్ పడిపోతుంది అంటే ఆ లవర్ ఆ యొక్క అభిజిత్ కానీ మోనాల్ కానీ వీళ్ళందరూ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూడలేకపోతున్నాం, మా వల్ల కాదు, ఎందుకంటే పిల్లలతో మేము చూడలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం ఆ షోకి అని చాలామంది అంటున్నారండి. నాకు ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు, కామెంట్స్ రూపంలో పెడుతున్నారు చాలామంది ఇదే అంటున్నారు. ఎందుకని అలా సీజన్ 4 ఎందుకు ఇలా మరి ఇలా తయారు చేశారు ఏంటి అంటే మరి బిగ్ బాస్కే తెలియాలి, అంటే బిగ్ బాస్ కావాలని ఇలా చేస్తున్నాడు ఏమో తెలియదు. కానీ రేటింగ్స్ మాత్రం సీరియల్స్ కన్నా బిగ్ బాస్ షో రేటింగ్స్ పడిపోయింది కూడా. ఇక చూసుకుంటే ఇంకోటి చాలామంది ఎలా అంటే ఇంగ్లీష్ మేళం, అరవ మేళం, కంటెస్ట్లు, ఓట్ల తేడాలు, అంటే ఓటింగ్ ప్రకారం వెయ్యట్లేదు, మేము ఇచ్చిన ఓటింగ్ వేరే ఉంది, వాళ్ళు ఎలిమినేట్ చేసేది వేరే రకంగా ఉంది అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఆడియన్స్ ఓటింగ్ పడుతుంటే కానీ వీళ్ళు ఎలిమినేట్ చేసేది వేరే రకంగా ఉంది, మేము ఎలిమినేషన్ నుంచి తప్పిద్దామని ఒకరికి ఓట్ చేస్తే వాళ్ళు కావాలని వాళ్ళనే బయటికి పంపిస్తున్నారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఇంతవరకు నిజమో అంటే అలానే అనిపిస్తుందండి, ఆడియన్స్కి కూడా అలానే అనిపిస్తుంది. మరి ఈ సీజన్ 4 ఏం జరిగింది అంటే ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ చూస్తుంటే సీజన్ 4 అనేది ఎవరికి ఇష్టపడలేకపోతున్నారు, సీజన్ 4 అంత బాగా లేదు అని చెప్పడం ఇదే జరుగుతుందండి. బిగ్ బాస్ సీజన్ 4 ఫస్ట్ వీక్ కన్నా, సెకండ్ వీక్ కన్నా, థర్డ్ వీక్ మొత్తం లవ్ ట్రాక్లే ఉన్నాయి, లవ్ ట్రాక్తోనే ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారనేది వినిపిస్తున్న సంగతి. ఇది మాత్రం నిజం, కామెంట్స్ రూపంలో చూడండి మీకే తెలుస్తుంది, కామెంట్ చేయండి మీరే, నేను చెప్పిన దానికి నిజమా కాదా అని మీరు కామెంట్ చేయండి, నిజంగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి, నిజమా కాదా లవ్ ట్రాక్ అడ్డా నాకు కాదా అని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. నేను కావాలంటే నీ కామెంట్ని మీరు చెప్పిన కామెంట్ని నేను చదివి వినిపిస్తాను, ఎవరు ఏం చేశారు ఏంటి, ఆడియన్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారా లేదా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకోటి ఏంటంటే ఈ వీక్డేస్లో కేవలం 8.35 మాత్రమే పరిమితమైంది బిగ్ బాస్ సీజన్ 4 ఈ వీక్లో. మరి మొదటి వీక్కి ఈ వీక్కి చాలా డిఫరెన్స్ వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రమే
నాగార్జున గారు వచ్చినప్పుడు సాటర్డే సండే వస్తారు. నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రమే 11 రేటింగ్తో సాగుతూ ఉంది బిగ్ బాస్. తర్వాత ఏం లేదండి, డమ్మీ అంటున్నారు, అంతా డమ్మీ అంటున్నారు ఆడియన్స్. మరి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ చూసుకుంటే కార్తీక దీపం సీరియల్ బీట్ చేస్తుంది బిగ్ బాస్ కన్నా. ఇంకోటి కనీసం మిగతా సీరియల్స్తో కూడా పోటీ పడ కార్తీక దీపం సీరియల్ కొంచెం తక్కువ ఉన్న మిగతా సీరియల్స్తో పోటీ పడలేకపోతుంది బిగ్ బాస్ సీజన్ 4 అనేది వినిపిస్తున్న కామెంట్స్. ఇంకోటి ఏంటి, బిగ్ బాస్లో ఈ విధంగా చూసుకుంటే సీరియల్స్ ప్రకారం చూసుకుంటే వదినమ్మ, గృహలక్ష్మి, దేవత, చెల్లెలి కాపురం ఇలాంటివి ఈ సీరియల్స్ అన్నిటినీ బీట్ చేయలేకపోతుంది బిగ్ బాస్ సీజన్ 4 అని ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ చూసేవాళ్ళు కానీ మేము పిల్లలతో చూడలేకపోతున్నాం అని చెప్పేస్తున్నారు. మరి ఇంకోటి ఏంటంటే కార్తీక దీపం సీరియల్కి 18.56 రేటింగ్ ఇవ్వగా గృహలక్ష్మికి 14.80, ఇంకోటి వదినమ్మకి 12.23, దేవత 9.69, 9.69, చెల్లెల కాపురం 8.28 రేటింగ్ సాధించాయి. మరి ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే మరి బిగ్ బాస్ సీజన్ 4 మరి ఫస్ట్ వీక్ కన్నా రాను మరి రేటింగ్స్ పడిపోతున్నట్టే కదండి, అంటే సీరియల్స్ని బీట్ చేయలేకపోతున్నట్టే కదండి. మీకు అర్థమవుతుంది కదా మరి ఎందుకని బిగ్ బాస్ సీజన్ 4 ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోతుంది, ఏమైంది అంటే కావాలని లవ్ ట్రాక్స్ పెట్టారా, ఆ లవ్ స్టోరీస్ ఎందుకు పెట్టారు, అంటే అది లవర్స్ అడ్డానా లేకపోతే బిగ్ బాస్ సీజన్ 4 అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్స్ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, మీరు కామెంట్ చేయండి, నేను చదివి వినిపిస్తాను కూడా మీకు. ఇంకోటి ఏంటంటే పసలేని టాస్క్లు కూడా చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 4లో ఇస్తున్నారు బిగ్ బాస్ అనేసి వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమంటే మీకే తెలుసు నాకు తెలుసు. అవును, పసలేని టాస్క్లు ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఓట్ల తేడాలండి, అంటే ఓటింగ్ ఆడియన్స్ ఇచ్చే ఓటింగ్ ఒక రకంగా ఉంది, బిగ్ బాస్ సీజన్ 4 ఎలిమినేట్ అయ్యి నామినేషన్ ప్రక్రియలో ఓటింగ్ తేడా ఉందని చాలామంది అంటున్నారు. మరి దీనివల్ల ఆడియన్స్కి బాగా విసుగు తెప్పించేసింది బిగ్ బాస్ సీజన్ 4. సీరియల్సే బెటర్ బిగ్ బాస్ సీజన్ 4 ఈ షో కన్నా సీరియల్సే బెటర్ అని చాలామంది అంటున్నారన్నమాట ఆడియన్స్ కానీ, అందరు ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు. ప్లీజ్ నేను చెప్పిన దానికి మీరు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు. బిగ్ బాస్ సీజన్ 4 నిజమా కాదా రేటింగ్లో, మా సీరియల్స్ కన్నా సీరియల్స్ని బీట్ చేయలేకపోతుందా అంటే నిజంగా కామెంట్ చేయండి, నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో, నేను చెప్తాను మీకు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అదితి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయొద్దు, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. మీరు కామెంట్ చేయండి, నేను చదివి వినిపిస్తాను, సారీ కామెంట్ చేయొద్దు అనట్లేదు, కామెంట్ చేయండి నాకు, నేను చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.